తెలుగు రాష్ట్రాలు రెండు సర్వనాశనం అయిపోతున్నాయి. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రగ్స్ టీడీపీ వాళ్ళు తెచ్చారని వైసీపీ వాళ్ళు తెచ్చారని టీడీపీ వాళ్ళు, దాని విలువ 100,00,000, లక్షల మంది ప్రాణాలను చంపేయడానికి. అలాగే విశాఖపట్నంలో ఊబర్ డ్రైవర్స్ కనీసం మాకు న్యాయం చేయండి అంటే ముఖ్యమంత్రి పలకడు. ఊబర్ డ్రైవర్స్ ఓనర్స్ నేను చెప్తున్నాను, 30 రోజులు వెయిట్ చేయండి లేదా 3 నెలలు, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, మీ కన్నీరు నేను తుడుస్తాను. నిన్న కాక మొన్న కడపలో తల్లి తండ్రి కూతురు 3 ఆత్మహత్యలు. ఎందుకు? వాళ్ళ పేరునున్న భూమి రాజకీయ నాయకుడు వైసీపీ పార్టీలో ఉన్నోడు ఒకడు దోచుకొని భూములు అమ్మేస్తున్నారట. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబమే 3,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకున్నారట. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 5,000 కోట్లు రైతుల డబ్బుని రైతు బంధు ఇచ్చేది వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారట. మెగాకృష్ణారెడ్డి లాంటి అవినీతి పరుడు 100,000 కోట్లు ఈ రాజకీయ నాయకులకు ఇస్తుంటే వాళ్ళని 100,00,000 దోచుకున్నోళ్ళని క్షమిస్తారు? అది ఏ పార్టీ అయినను. అందుకే బీజేపీ భూస్థాపితం అయిపోయింది తెలంగాణలో, ఆంధ్రాలో లేదు. బీఆర్ఎస్ పార్టీని అందరూ విడిచిపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బొటాబొటిగా గెలిచింది. ఈ 100 రోజుల్లో మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, రైతుకు రుణమాఫీ చేయలేదు, 6 గ్యారంటీలు చేయలేదని ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట ఆఫీసులో మీటింగ్ జరిగింది. 17 నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు నిన్న మేము కలవడం జరిగింది నల్గొండలో. రండి 7569441275కి మీ రెజమీలు పెట్టండి. తెలంగాణలో 17 ఎంపీలు, ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు. ఇంకా మేము పోటీ చేద్దాం, ఈ అవినీతి లేని రాజ్యం తీసుకొద్దాం, దొంగల కుటుంబ కులపాలను అంతం చేద్దాం, ప్రజల కన్నీరు తుడుద్దాం, బీసీ బడుగు బలహీన వర్గాల్ని అధికారంలో తీసుకొద్దాం అన్నవారు ఆలస్యం చేయకుండా మీరు రేపు ఎల్లుట నన్ను అమీర్పేట హైదరాబాద్ లో కలవండి, క్యాండిడేట్లు మేము అనౌన్స్ చేస్తాం. చిత్తు చిత్తుగా తెలంగాణలో ఇప్పుడున్న 3 పార్టీలు ఓడించండి, చిత్తు చిత్తుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 పార్టీలు ఓడించండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. ఈ వీడియో అందరికి వైరల్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.